మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిసిఎంఎస్ చైర్మన్ వీర్శల్పత్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న మంచి పేరును ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుందని రాబోయే 20 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గతంలో రాజీనామా చేసి వచ్చి బై ఎలక్షన్స్ లో మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడిగా గెలిచిన నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయాన్ని మర్చిపోయారా అని, గతంలో మీరు చేసిన అభివృద్ధిని తట్టుకోలేక ప్రజలు ఓడించి బయటకు పంపించారని, ఇకనైనా తెలుగుదేశం నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని డిసిఎంఎస్ చైర్మన్ వీర్శల్పతిరావు అన్నారు. ఈ సమావేశంలో ఇసనాక సునీల్ రెడ్డి, రమేష్, యుగంధర్ సింగ్, రఘురామ్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రితం స్థానిక మాజీ శాసనసభ్యులు కోనోడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విశ్వసనీయత కోల్పోయింది, కాబట్టి వీళ్ళందరూ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. మరి మేము ఒకటి అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విశ్వసనీయత కోల్పోయిందని ఒక చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు బదులుపడినటువంటి నీబోటోడికే తెలిసింది, కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసనీయతకి గతంలో ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏది చెప్పినాడో ప్రతి ఒక్కటి చూచా తప్పకుండా స్వతంత్ర తెరముందు చేసినటువంటి మగాడైతేనేమి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకటే దక్కుతుందని, అది ఒకసారి ఈయన గుర్తు తెచ్చుకోవాలని ఒకసారి మనవి చేసుకుంటా ఉండా. అది కాకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో 3 రాజధానులు అని చెప్పలేదని చెప్తున్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, 2014లో మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అమరావతి రాజధానిగా పెడతామని మీరేమన్నా మేనిఫెస్టోలో పెట్టారా? అటేం లేకుండా ఎక్కడ పెడతాం ఎక్కడ పెడతాం అంటూ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి మీకు సంబంధించినటువంటి బంధువులకి, మీ యొక్క కుటుంబ సభ్యులకి, మీ నాయకులకి, మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేకి, మీ ఎమ్మెల్యేస్కి, మీ ఎమ్మెల్సీకి, మీ ఎంపీలకి మొత్తానికి 1000 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి అక్కడ కల్పించి తద్వారా తీసుకొచ్చేసి అక్కడ ల్యాండ్ చేసి అమరావతిని క్రియేట్ చేసి అమరావతి అనే దాన్ని తీసుకొచ్చేసి ఒక ఏదైనా సరే ఒక సినిమా టైప్లో మ్యాజిక్ టైప్లో తీసుకొచ్చేసి రోడ్స్ అనేది ప్రతి ఒక్కరికి చూపించి ఏది ఒకటి కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టకుండా గత 5 సంవత్సరాలు కూడా ఏదో ఒకటి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సొంత కార్యక్రమాలు చేసుకొని అక్కడ దోపిడీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడిది, ఆయన క్వార్టర్ది కదా అని మనం చేస్తాం. ఎందుకు ఇంత ఉలిక్కి పడుతూ ఉన్నారు? 3 రాజధానులు వస్తూ ఉన్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, 4 నలుమూలలు అన్ని పక్కల అభివృద్ధి చెందితే యువతకి ఉద్యోగం వస్తుంది, అన్ని ప్రకాల అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు కూడా హరిసిద్ధోనాల ముందుకు వస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అనుకున్నటువంటి భజన బృందం కూడా మీరు రాజీనామా చేయండి, ప్రభుత్వం పరిపాలించమని 5 సంవత్సరాలు గత పాలకులు మనం మర్చిపోయారయా, మా అభివృద్ధిని మర్చిపోయారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మాకు అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నాడు, తద్వారా ఈ యొక్క రాష్ట్రం సర్వతోముఖ్యమంత్రిగా అభివృద్ధి చెందుతా ఉంది, పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా పరిపుష్టంగా మరి ఎదిగేదానికి జగన్మోహన్ రెడ్డి ఎంతో తోడ్పడతా ఉన్నాడని చెప్పి ఆనందంగా 150 సీట్ ఇస్తే ఈ యొక్క పనిమాలను దరిద్రులు వచ్చేసి ఈరోజు రాజీనామా చేయని మేము వస్తాం. ఏమైందంటే ఇటీవల కాలంలో రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య రాజీనామా చేయాలనుకున్న నిర్ణయం తీసుకుంటే ఆయన అనుకున్నటువంటి 23 మంది రాజీనామా చేస్తారా చేయరా అనే డౌట్తో మళ్ళీ యూటర్న్ తీసుకొని మీరు చేయండి రాజీనామా అని, నీ దగ్గర ఉండి 23 మంది చేత నీ చిత్తశుద్ధి రాజీనామా చేయించు, నీ చరిత్రలో ఎప్పుడైనా రాజీనామా చేసి ఎలక్షన్కి వచ్చున్నారా మీరు? మరి మా ప్రభుత్వం మా నాయకుడు వచ్చున్నాడు ఎన్నోసార్లు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా బై ఎలక్షన్లో గెలిచినాడు, ఎందుకంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి ఉద్యమం రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ తరఫున మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఘనత ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి. మరి రాజీనామా చేసింది అంటే గతంలో వచ్చేసి ప్రత్యేక ఆంధ్ర కావాలనే ఉద్దేశం అయితేనే, ప్రత్యేక ఉద్యమం అయితేనే, ప్రతి కార్యక్రమంలో పార్టీ మారిచ్చినా కానీ మా నాయకుడు వచ్చేసి రాజీనామా చేసిన తర్వాతే మా పార్టీలు తీసుకుంటే జరిగింది. అటువంటి సిద్ధశుద్ధి ఉందా మీకు? మీకు మీ నాయకుడికి ఇప్పుడు ఏం పని లేకుండా వచ్చి మీరు రాజీనామా చేయండి మేము ఉన్నాం, మీరు రాజీనామా చేయండి, ఏందా మీరు రాజీనామా చేస్తే మీరు వచ్చేది ఏమనుకుని ఉంటున్నారు? రాజీనామా చేయమంటారు, ఏమి దొరకలేదు ఈ మధ్య, అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతూ ఉంది, జనాలు ఆనందంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు మళ్ళీ రాష్ట్ర నాయకులు ప్రజలు ప్రతి ఒక్కరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పరిపాలన కావాలా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 4-5 సార్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే నిర్ణయం సంవత్సరంలోనే వచ్చింది, మరి దాన్ని తట్టుకోలేకొచ్చేసి రాజీనామా చేయండి మేము వస్తాం, రాజీనామా చేయండి మేము వస్తాం. మీరు గతంలో చేసినటువంటి కార్యక్రమాలకి మిమ్మల్ని చీకొట్టి మిమ్మల్ని బయటికి తరిమేసి ఒకరికో డిపాజిట్ లేకుండా కనీసం 23 సీట్లకే పరిమితం చేసినటువంటి మీ పరిస్థితికి మీరు ఈరోజు వచ్చేసి మీరు రాజీనామా చేయండి మనమ్మల్ని పోటీ పెట్టుకుందాం, మీరు రాజీనామా చేయాలా? అమరావతి మీద తీసుకొచ్చింది మీరు, అమరావతి మీద చిత్తశుద్ధి ఉంటే, ఆ కొన్ని రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరే 3 మంది రాజీనామా చేయించండి,
నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు 23 మంది నీ వెనక నడుస్తారులే చూసుకోండి ఫస్ట్ ముందు దాన్ని చూసుకున్న తర్వాత మాత్రమే రండి నేను దేనికైనా రెడీ అంతేగాని ఊరుగని వచ్చేసి ఆడొక ప్రెస్ మీట్ ఏడొక ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయండి రాజీనామా చేయండి రాజీనామా కాదు ఈ యొక్క ప్రజలు ఇంకా కూడా వచ్చి ఈ 5 సంవత్సరాలు కాదు నాయన ఇంకా 20 సంవత్సరాలు ఇంకా 25 సంవత్సరాలు కూడా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలను కూడా అదేవిధంగా ఆకర్షపడే విధంగా కూడా రకరకాలైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలు ముందు తీసుకోబోతున్నారు కాబట్టి ఏ రోజు కూడా జగన్మోహన్ మర్చిపోయే పరిస్థితులు ప్రజలు లేరు కొన్ని రోజులకు మీడియా తరం మరుగైపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు రాజీనామా చేయాల్సిన ఎవరు రాజీనామా చేయాలో ఎవరు రాజీనామా చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి ఇకనైనా నోరు మూసుకొని గతంలో సంపాదించినటువంటి పంది కుక్కలా గతంలో సంపాదించారు కదా ఆ సంపాదనలో పెట్టుకుని లక్షణం తింటూ ఇంటికాడ ఉండే కానీ ఓవర్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాకుండా మీరు రాజీనామా చేయండి మేము ఉన్నాం మీరు రాజీనామా చేయండి మా దగ్గర డబ్బు ఉంది మళ్ళీ ఎలక్షన్ పెడతాం ఇకనైనా సృష్టి చెప్పేసి ఏదైనా మీద కార్యక్రమాలు ఏదైనా ఉంటే వచ్చిన కార్యక్రమాలు చూసుకోకపోండి కానీ ఏదైనా ఉంటే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టుకుందాం ప్రెస్ మీట్ పెట్టుకోవటం ఏదో ఒకటి మాట్లాడుతున్న మాటలు కాదు కాదు జనాలు కూడా నవ్వుకుంటున్నారు అంటే 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చిన వాళ్ళని వీళ్ళు వచ్చేసి రాజీనామా మార్చి మీరు అమరావతి అనేది మీరు మేనిఫెస్టోలో పెట్టారా గతంలో చెప్పారా మీరు వచ్చేసి మీ నాయకుల చేత కొని వచ్చేసి కోట్ల రూపాయలు కొలగొట్టాల ఉద్దేశం తీసిన నిర్ణయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పక్కల అభివృద్ధి చెందుతున్నట్టు ఎంతో ఆనందిస్తున్నారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా గతంలో కూడా నేను మగవాడిగా వచ్చేసి ముందుగా వచ్చేసి ఏదైతే మా అధిష్టాన నాయకుడు ఏ విధంగా చెప్పినా ఆ విధంగా కూడా రాజీనామా చేసి మళ్ళీ ఇదే యొక్క మాజీ శాసనసభ్యులు మళ్ళీ గెలవడం జరిగింది అర్థమైందా మేము 2 సార్లు శాసనసభ్యులు మేము 2 సార్లు శాసనం ఇప్పుడు ఆయన కూడా 6 సార్లు శాసనసభ్యులుగా గెలిచిన వాస్తవమే 2 సార్లు శాసనసభ్యులు గెలిచినా 3 సార్లు శాసనసభ్యులు ఓడిపోయింది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం చేసుకుంటే సెలవు తీసుకుంటాం